తుఫాను రెండు కుటుంబాలను తీరని అన్యాయం చేసి శోక సముద్రంలో ముంచేసింది. ఒకరు దేశంకి అన్నం పెట్టే రైతన్న, ఇంకొకరు ప్రపంచానికి ఎందరో ప్రతిభావంతులను తయారు చేసే ప్రధాన ఉపాధ్యాయులు. వివరాల్లోకి వెళ్తే చలిగాలులకు రైతు గుండె ఆగిపోయింది. తన పొలంలోని వరి చేను నీటిలో తడిసిపోతుందన్న బాధతో పొలంలోని నీటిని దిగు కాలువలోనికి వదిలేందుకు పార పట్టుకుని పొలంలో బట్టి వేస్తుండగా చలికి అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడు మెలియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన గొట్టిపల్లి చిన్నవాడు. 70 సంవత్సరాల పాతపట్నం మండలం బడ్డుమరి అంపురం గ్రామాల మధ్య ఒరిగి ఉన్న విద్యుత్ స్తంభాన్ని ప్రమాదవశాత్తు బైక్ వెళ్తూ ఢీకొట్టి పోగాటి ధర్మారావు అనే ఉపాధ్యాయుడు మృతి చెందాడు. మృతుడు అంపురం ప్రభుత్వ పాఠశాలలో LFL ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్తూ మృత్యు వధపడ్డారు. సమాచారం